రెట్టికా స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఇర్వాల కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి జాతీయ గీతాలాపన జరగనుంది. ఈరోజు ఉదయం 11:30 సామూహిక జాతీయ గీతాలాపన ఉండబోతుంది. అయితే యాబిడ్స్ నెహ్రూ విగ్రహం దగ్గర గీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సామూహిక జాతీయ గీతాలాపనకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇక హైదరాబాద్లోని అన్ని కూడళ్ల వద్ద జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు. కూడళ్ల వద్ద అన్ని వైపులా రెడ్ సిగ్నల్స్ కూడా ట్రాఫిక్స్ సిబ్బంది వేయనున్నట్టుగా తెలుస్తుంది. రోడ్లపై నిమిషం పాటు ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోబోతున్నాయి. ఇక జాతీయ గీతాలాపనలో ప్రతి వాహనదారుడు పాల్గొనేలా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. వాహనదారులతో పాటు జాతీయ గీతాలాపన చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు కూడా. రైట్, ఇక దీనిపై డీటెయిల్స్ జగన్ అందిస్తారు. జగన్, 11:30 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, భారత స్వతంత్ర భారత ఉత్సవాల్లో భాగంగా వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ గీతాలాపన ఉండబోతుంది. సో ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ కూడళ్లలో ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయి 1 మినిట్ ఈ ఉత్సవాల్లో భాగంగా ఇది చేసే అవకాశం ఉందని తెలుస్తోంది, ఏంటి ముఖ్యమంత్రి ఎక్కడ పాల్గొనబోతున్నారు? ఎస్ పరమేష్, ఏదైతే స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు అంటే 11:30 రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. హైదరాబాద్ లోని అన్ని కూడళ్ళు, ప్రధాన కూడళ్ళు, ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ ముందర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కావచ్చు, బషీర్బాగ్ చౌరస్తా కావచ్చు, బషీర్బాగ్ చౌరస్తాలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహం కావచ్చు, అబిడ్స్ లో ఉన్నటువంటి నెహ్రూ విగ్రహం కావచ్చు, ఇక్కడ ఏదైతే మెయిన్ మెయిన్ కూడళ్ళు ఉన్నాయో అదేవిధంగా ఖైరతాబాద్ సిగ్నల్ కావచ్చు, అదేవిధంగా కూకట్పల్లి సిగ్నల్ కావచ్చు, అమీర్పేట సిగ్నల్ కావచ్చు, అదేవిధంగా ఎల్బీనగర్ చౌరస్తా, ఉప్పల్ చౌరస్తా, ఏదైతే సిటీకి నలువైపులో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కూడళ్ళు అన్నిట్లో కూడా అన్ని అంటే నగరంలో అన్ని కూడళ్ళు అన్ని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 11:30 అయితే ట్రాఫిక్ అంటే ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, ట్రాఫిక్ ను ఆపుతారు. 11:30 జనగణమన సామూహికంగా ప్రారంభం అవుతుంది. దాంట్లో ఏదైతే అబిడ్స్ లో జనరల్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో, చౌరస్తా అబిడ్స్ చౌరస్తా ఏదైతే ఉందో, నెహ్రూ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ పూలమాలలు అర్పించి అక్కడ ఈ సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారనేసి కూడా చెప్పారు. సమాచారం అయితే ఉన్నది. దీనికి సంబంధించి బీఆర్కే భవన్ కు అయితే బీఆర్కే భవన్ లో సిఎస్ కుమార్ జాతీయ పథకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇదైతే అబిడ్స్ చౌరస్తా వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాల అర్పించిన తర్వాత ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారనేసి కూడా సమాచారం అయితే ఉంది పరమేష్. రైట్, థ్యాంక్ యూ జగన్.